नमस्कार एसीएम न्यूज की स्वागत इनाटी रेंज परिधिलो इप्पटिवरकु 375 मंदि अनाथ वीधि बाल कार्मिकुलनु आपरेशन मुष्कान कार्यक्रम द्वारा गुर्तिंचडं जरिगिंदनि डीएजी केवी मोहन राव चेप्पारु। ఏలూరు పోలీస్ కళ్యాణ మండపంలో గుర్తించినటువంటి వీధి బాలల తల్లిదండ్రులతో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। బాలలు బయట కాదు బడిలో ఉండాలని ఎవరైనా బాలల పెంపకం విషయంలో సహాయం పొందడానికి స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలని మోహన్ రావు అన్నారు। నేటి బాలలు రేపటి పౌరులని విద్యాబుద్ధులు నేర్చుకుంటే సమాజానికి సేవ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు। ఎవరైనా బాలబాలికలకు సంరక్షకులు లేకపోతే వారిని ఎన్జీఓ హోమ్లు ప్రభుత్వ సంస్థల్లో చేరుస్తామని మోహన్ రావు వివరించారు। ఈ సమావేశంలో ఎస్పీ కే నారాయణ నాయక్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ మాధవీలత, ఏఎస్పీ ఏవి సుబరాజు తదితరులు పాల్గొన్నారు। జిల్లా ఎస్పీ వారికి, అడిషనల్ ఎస్పీ వారికి, ముఖ్యంగా తప్పిపోయిన అలాగే అనాథ బాల కార్మికులు ఇలాంటి అందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేర్చడం, వాళ్ళకు చదువుని చెప్పించడం అనేది ముఖ్య ఉద్దేశము। ముఖ్యంగా ఈ పాండమిక్ కోవిడ్ టైంలో కోవిడ్ నియమాలను పాటిస్తాం, వాళ్ళకు కోవిడ్ టెస్ట్లు చేయడం, ఎందుకంటే వీళ్ళు అనారోగ్యంగా రోడ్ల మీద ఉంటారు, వాళ్ళ గురించి సొసైటీ కానీ ఎవరు కూడా పరిచుకోరు, వాళ్ళకు కోవిడ్ టెస్ట్లు చేసి పాజిటివ్ అయినట్లయితే వాళ్ళకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేర్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయించడం, అలాగే నెగిటివ్ వచ్చినట్లయితే చైన్ ప్రొటెక్షన్ కేర్ యూనిట్స్కి పంపించి అక్కడ మనకు మిస్సింగ్ చైన్ ఒక హోటల్ ఉంది రాక్తా మిస్సింగ్ చైన్ అని, వాటిలో వెబ్సైట్లో యొక్క అనాథపిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ మనం అప్లోడ్ చేసినట్లయితే దేశంలో ఏమన్నా ఎక్కడున్నా కూడాను వాళ్ళు ప్రేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు పంపించడం కూడా ఈ యొక్క ఆపరేషన్ ముష్కారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం। పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ ముచ్చలరాజు బుధవారం వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు। భూసేకరణకు సంబంధించిన కేసుల్లో కౌంటర్ దాఖలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు। అలాగే కోర్టు కేసుల్లో వాయిదాలకు సక్రమంగా హాజరు కావాలని ముచ్చలరాజు చెప్పారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె వెంకటరమణారెడ్డి, ఎన్ తేజ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు। అసలు పిటిషనర్కి ఈ ఇష్యూ రైట్ చేసే అర్హత ఉందా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు కన్వర్షన్స్ ఉంటాయి, సో ఆ కేసులకి సంబంధించి కూడా క్లియర్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది, దాన్ని క్లియర్గా కంటెస్ట్ చేయాలి, బికాజ్ ఈ హ్యాస్ నో రూల్. సో నెక్స్ట్ ఎనీ కేసు సపోజ్ ఏదైనా రిట్ పిటిషన్ పడినప్పుడు బేసికల్గా మీరే జడ్జి అయితే ఏం చేస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, ల్యాండ్ లూజర్ కాదు, ఎవరు వెళ్ళి ఏం చేశారనుకోండి, ఏమి ఎందుకు అదనకి ఏం ఇంట్రెస్ట్ ఉండాలి? ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కదా. సో ఫస్ట్ అది చూడాలి మనం, ప్లాస్టిక్ కౌంటర్లో ఫస్ట్ ఆ పాయింట్ రాయాలి, ఇతనికి ఈ హ్యాస్ నో ఇంట్రెస్ట్. సో ఫస్ట్ అది, సెకండ్ ఏం చేయాలి? ఇప్పుడు నేనే జడ్జి అనుకోండి, మాకు ఆ పిటిషన్ తీసుకునే అర్హత ఉందా లేదా? ఫస్ట్ జిల్లాలో 183 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఐసీడీఎస్పీడీ కె విజయ్ కుమార్ చెప్పారు। దీనిలో భాగంగా ఏలూరు డివిజన్కి సంబంధించిన అభ్యర్థుల మౌఖిక పరీక్షలను రెవెన్యూ డివిజనల్ అధికారి పి రచన సమక్షంలో బుధవారం నిర్వహించారు। అనంతరం విజయ్ కుమారి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 799 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు। డివిజన్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఈ నెల 31వ తేదీన జంగారెడ్డిగూడెం, వచ్చే నెల 3వ తేదీన కొవ్వూరు, 4వ తేదీన నరసాపురం డివిజన్లో ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు। ఏలూరు డివిజన్కి సంబంధించి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ వైజ్ నోటిఫికేషన్ రాష్ట్ర వైజ్గా ఇచ్చున్నారు, ఇచ్చిన ఈ అప్లికేషన్లన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత మేము ఎన్ఎస్సీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఇది ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మార్క్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తాము, అంటే ఎవరి మార్క్స్ ఎవరికి తెలియదు, ఇంటర్వ్యూ కమిటీ మెంబర్స్ కూడా ఎవరికి ఇచ్చేస్తారు, ఇందులో ఒక మెంబర్స్ వచ్చి కన్సర్న్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఉంటారు, తర్వాత డిఎండ్ హెచ్ఓ ఉంటారు, పీడి కన్వీనర్గా ఉంటారు, ఆర్డిఓ గారు చైర్మన్గా ఉంటారు। ఇది అయినాక మేము 4 డివిజన్స్
అది 31 జగ్గారెడ్డి కూడా ఉంది. తర్వాత 3rd పొగ్గూరు ఉంది, 4th నర్సాపురం ఉందండి. ఇవన్నీ అయ్యి ఫస్ట్ వీక్. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వీజ మాస కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 3rd రోజు బుధవారం ఆలయంలో సూర్యప్రభ వాహన ఉత్సవం నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించి హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని ఉత్సవాన్ని అర్చకులు ఆలయ సిబ్బంది నిర్వహించారు. అలాగే మంగళవారం రాత్రి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పెంటపడలో బుధవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. జీవో 22ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రైతుల పాలిట ఉరుతళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. మీటర్లు బిగింపు బిల్లులు నగదు బదిలీ పథకంలో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే కేంద్ర విద్యుత్ సవరణ చట్టంలో సబ్సిడీలు ఇవ్వవద్దని ఉన్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టం భాస్కర్ రావు, రైతులు పదిలం బాలాజీ, పి సత్యనారాయణ, నాగేశ్వరరావు, చిలుకూరి శ్రీనివాసరావు, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు. ఈరోజు ద్వారకా మండలం వేంపాడులో ఈరోజు రైతు సంఘంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు వద్దని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని చెప్పేసి ఉరువు వాడ ప్రచారం చేస్తూ ఉన్నారు. 30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ ఉంటుంది, రైతులకి ఒక్క పైసా కూడా భారం పడదని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టంలో ఈరోజు ఇక్కడి నుంచి ఉచితాలు ఇవ్వడానికి వీలు లేదు. విద్యుత్ ఉత్పత్తి ధరలో 20% మాత్రమే సబ్సిడీ ఇవ్వాలి. అట్లాగే ఈరోజు మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కామ్లు మేము పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నాం అని చెప్పేసి కేంద్ర చట్టం చెప్పింది. మరి కేంద్ర చట్టంలో ఉచితాలు ఉండడానికి వీలేదని చెప్పేసి అంటే 30 ఏళ్ళ పాటు మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడంలో అర్థం లేదు. అంటే భవిష్యత్తులో వ్యవసాయ విద్యుత్ బిల్లుల భారాలన్నీ కూడా రైతుల మీద వేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకి ఉరితాళ్ళు బిగించడం అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు మీటర్లు బిగించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 22 ఏదైతే ఉందో ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
దొండపల్లిల సబ్సిడీ బకాయిలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రామారావుగూడలో రైతు సంఘం నాయకులు దొండపల్లిలను పరిశీలించారు. దొండ సాగు సమస్యలను రైతులను అడిగి సేకరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎకరా దొండపల్లికి 2,50,000కు పైగా పెట్టుబడి అవుతుందని అన్నారు. ప్రభుత్వం దొండపల్లిల సబ్సిడీ బకాయిలు ఇవ్వటం లేదని అన్నారు. ప్రస్తుతం వేసిన పల్లిలకు సబ్సిడీ ఇస్తారో లేదో స్పష్టత లేక రైతులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామయ్య, రకుం జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ ఏవి రామాంజనేయులు చెప్పారు. బుధవారం అత్తిలిలో 2, మంచిలిలో 2, ఆరవల్లిలో 1 కేసు వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు వీధి బాలలను సంరక్షించి తల్లిదండ్రులకు అప్పచెప్పామని ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. బుధవారం అతిలో పోలీస్ ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్లపై తిరుగుతున్న ఇద్దరు బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎస్ఐ వెల్లడించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయాలని మాల మహానాడు జాతీయ నేత చీకటిమిల్లి మంగరాజు కోరారు. అత్తిలి బస్ స్టేషన్ సమీపంలో ఉన్న బుద్ధ పార్కులో గల అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవ్వాకుల భరత్ కుమార్, దళిత నేతలు మేళం విజయ ప్రభాకర్, కిరణ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ బడుగు వికాసం పథకంతో ఎస్సీ ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకుండా పారిశ్రామికులుగా ఎదిగే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ సిపి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు సభ్యతి రాజేష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బడుగు వికాసం పథకంతో వారి దశ దిశ మారబోతోందని చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి భూములు కేటాయించి గరిష్టంగా 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలో తొలిసారిగా ఎస్సీ ఎస్టీ పాలసీ ప్రకటించి చరిత్ర సృష్టించగా నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి దళితులకు బడుగు వికాసం పథకాన్ని ప్రారంభించి వారిపై ప్రేమను చాటుకున్నారని రాజేష్ చెప్పారు. తణుకుపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ శివారు నారాయణపురంకు చెందిన మంగారావు మందులు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ సమక్షంలో వైసీపీ పార్టీకి చెందిన 20 మందికి పైగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఛాన్స్ అంటూ మాటలు చెప్పిన జగన్ మాట తప్పును మడమ తెప్పును అని చెప్పిన ఆయనను నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను పీడించుకు తింటున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ప్రజల్లో మార్పు వస్తుందని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని 16 నెలలుగా కాలయాపన చేస్తూ వారు చేస్తున్న దుశ్చర్యలకు నిరసనగా వీరంతా తెదేపలకు రావడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, పెట్రోల్, ఇళ్లు అన్నిటిపై ఛార్జీలు పెంచి పేద, దిగువ, మధ్యతరగతి వారిని పీకుతుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఖాదీ గ్రామీణ పరిశ్రమ శాఖ చైర్మన్ దొమ్మెట్టి సుధాకర్, ఎరగవరం మండల పార్టీ ప్రెసిడెంట్ కోపిశెట్టి రామకృష్ణ, సెక్రటరీ బొంతు శ్రీను, ఆకెటి నరసింహారావు, గొల్లకోటి నాగరాజు, అద్దేపల్లి సత్యనారాయణ, వేండ్ర నాగు, కునుకు సత్యబాబు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎరగవరం మండలం తూర్పు విప్పర గ్రామం నారాయణపురం హ్యామ్లెట్ నుంచి మంగారావు గారు, మందులు గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు 20 మంది పైగా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడగటం, మాట మడం తప్పును మాట తప్పనని చెప్పేసి ఏదైతే చెప్పారో అని ఒక అవకాశం ఇస్తే, ఈరోజు అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలందరినీ కూడా పీడించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజల్లో మార్పు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడా కూడా 2 సంవత్సరాలుగా 16 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిరసనగా ఈరోజు వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈరోజు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, మద్యపానం కానీ అనేక విధంగా ప్రజల మీద భారం మోపుతూ ఈరోజు పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలందరినీ కూడా పట్టుకు పీడిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి ఈరోజు మరలా రావటం. ఈరోజు తణుకు నియోజకవర్గంలో కూడా
केवल 1% ओटल तेड़ तो वैएस कांग्रेस पार्टी इक गेल जी तपन सरलाजु वैएस टूर् पेपर ग्राम नीचे नारायणपुर वैचित एवर तेलुगुदेश पार्टी चेरतारो रेप राबोये विजया की 2024 जगना मरलादेश पार्टी जेगरवे वीर चेरक नांदी पल्कि सदेह वीर ने पेद मन तो पार्टी आह्वास्ना तपन सूलुदेश पार्टी प्रजल पक्षा निबड़ी कार्यकर्त पक्षा निबड़ी कार्यकर्ता इप्कू कार्यान्मुखू मरला चंद्रबाबुना गार मुख्यमंत्री अ राष्ट्रा गाड़ी विधा कृषि सदर्भ में तेजेसकू मरुकसारी मंगारा गारी मंदल गारेजुवर जॉन अो कार्यकर्त मनस्फूर्ति आह्वान पलूत सुदीर्घकाल मुनपल पारिशु कार्मिक समस्या परकरा राष्ट्र प्रभुत्म पूते नवंबर 26 राष्ट्र व्याप्त निरवधिक सामयत्तमीसी राष्ट्र कार्यदर्शि कोनल भीमराव मुनपल पारिशु कार्मिक समस्या परकर को बुधवार तनखो मुनपल कार्यलय वीयूसी आध्र्यन धर्ना निर्वर्भंग भीमारावत मुनपल कार्मिक समस्या परकर को नवंबर 3 तेदीन आरडी कार्यलय मुटड़ी नवंबर 12 सीएमडीए कार्यलय मुटड़ी की पूनकटा అప్పటికి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 26 నుంచి నిర్వధిక సమ్మెకు పోనుకుంటామని అన్నారు సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలను ఇవాలి హెల్త్ అలయన్స్ బకాయిలు వెంటనే హెల్త్ అలయన్స్ బకాయిలు వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు తణుకుల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా అనేకమైనటువంటి పోరాటాలు ధర్నాలు నిర్వహిస్తా ఉన్న ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే దాని కోసం తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది ఇవాళ ప్రధానంగా ఇవాళ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ బకాయిలు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే 3 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అలాగే లాక్ డౌన్ టైంలో బదిలీ వర్కర్ని ఎంగేజ్ చేయడం జరిగింది వారికి సంబంధించి ఇప్పటివరకు కూడా వారి వేతనాలు చెల్లించలేదు తక్షణమే బదిలీ వర్కర్ల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతా ఉన్నాం అలాగే ఇవాళ 279 జీవో రద్దు చేసిన తర్వాత కార్పొరేషన్ పరిధిలోకి ఈ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకెళ్లడం జరిగింది కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆగస్టు నుంచి మీరు జీతాల నుంచి కట్ అవుతున్నటువంటి పిఎఫ్ సొమ్ము పిఎఫ్ ఖాతాలకు జమ కావట్లేదు తక్షణమే పిఎఫ్ బకాయిలన్నిటిని కూడా పిఎఫ్ ఖాతాకి జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అప్పటికి ప్రభుత్వం దిగిరాపోతే 12వ తారీఖున సిఆర్డీఏ కార్యాలయం ముట్టడికి పూనుకుంటాం అప్పటికి ప్రభుత్వం కనుక ఈ న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే నవంబర్ 26వ తారీఖు నుంచి నిర్వాహక సమితికి సమాయత్తమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా న్యాయమైనటువంటి సమస్యలు ఇవాళ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి గల్తాల వసబకాయిలు కానీ ఇవాళ జీపీఎఫ్ ఖాతాలు తెరవడం కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కానీ బదిలీ వర్కర్ల వేతన బకాయిలు చెల్లించడం కానీ ఇవన్నీ న్యాయబద్ధంగా కార్మికులకి ఇవ్వాల్సినటువంటి డిమాండ్స్ వీటిని పరిష్కరించే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వేడాలి లేకపోతే కనుక నవంబర్ 26వ తారీఖు నుంచి ఇవాళ నిర్వాహక సమితికి వెళ్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు బొద్దారి నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 3 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు బదిలీ కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని అన్నారు 2020 ఆగస్టు నుంచి పెండింగ్ లో ఉన్న పిఎఫ్ బకాయిలు జమ చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని పర్మనెంట్ కార్మికులకు జీపీఎఫ్ అకౌంట్లు తెరవాలని కోరారు ధర్నాకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరాడ సుధీర్ బాబు కోటి వెంకటేశ్వరరావు ఎర్రంశెట్టి మంగ అజయ్ లక్ష్మి గుండ్రప్ శ్రీను లోచర్ల పెదిరాజు జి అన్నపూర్ణ కొడమంచిల సుధీర్ కె సుజాత నక్క శ్రీను పి జ్యోతిబాబు కె రవికుమార్ ఆధ్వర్యం వహించారు తణుకు బ్యాంకు కాలనీలో గల రాజేష్నాథ్ అఘోర నివాసంలో లగునిత్య కర్మానుష్ఠానం శ్రోత్రగుచ్చం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు తణుకుకు చెందిన చక్రవర్తుల వెంకట శేషావతారం సంకలనం ద్వారా ముద్రించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాజేష్నాథ్ అఘోర పాల్గొన్నారు జగత్ కళ్యాణం కోసం ఇటువంటి పుస్తకాలు రావటం అభినందనీయమని అన్నారు భక్తులకు ఎంతో ఉపయోగకరమైన ఈ అమూల్య సంకలనకర్త అభినందనీయుడని అన్నారు అవధాన రాజా హంసకోట వెంకటలక్ష్మి నరసింహం పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సత్యరాజు సుబ్రహ్మణ్యం చైతన్య సంతోష్నాథ్ రామ్నాథ్ కాంతినాథ్ తదితరులు పాల్గొన్నారు
కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా నవంబర్ 7వ తేదీన జరిగే వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుని సత్వర న్యాయాన్ని శాశ్వత పరిష్కారాన్ని పొందాలని ఎక్స్ ఆఫిషియో చైర్మన్ నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ విఎన్ఎన్ శ్రీనివాస్ వర్మ అన్నారు. బుధవారం తణుకు కోర్టులో తణుకు కోర్టు పరిధిలోని పోలీస్ అధికారులతో వర్చువల్ లోక్ అదాలత్కు తోడ్పడాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు తణుకు కోర్టు పరిధిలో ఉండే చెక్ బౌన్స్ మరణవర్తి కేసులు సివిల్ కేసులు గాని రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు ఈ వర్చువల్ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఏ నాగశైలజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ రాధిక, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు, సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎన్ మేరీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు తణుకు పట్టణానికి చెందిన చీర్ల రాధయ్య మాతృమూర్తి చీర్ల వెంకటరత్నం ఇటీవల స్వర్గస్థులయ్యారు. బుధవారం తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ రాధయ్య ఇంటి వద్ద నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రాధయ్యను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.